అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి విజయవాడ రోడ్ షోలో ఆయన మీద రాళ్ళు రువ్వి ఆయనకి గాయాలపాలు చేసినటువంటి ఘటన మనందరం కూడా చూసాం. ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ, చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం. గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి, ఆయన మరణానికి, ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగేస్తారు, లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు, ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం. ఆయన గడిచినటువంటి 15 రోజులుగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ, ఆయన సమావేశాలు కానీ, సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేనితనం. నేను 3 పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు, నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి, కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడతా ఉన్నారు. ఇది సమంజసం కాదు. ప్రజలు, ప్రజాస్వామ్యం అన్నిటికంటే గొప్పది. డెఫినెట్గా రేపు రానటువంటి కాలంలో, రేపు 3 తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ 2019 ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు. 4 తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది లేకుండా చేసేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఈ దాడి, ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా లోనైనటువంటి విధంగా చేసింది. దీనికి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ కూడా కోరుతా ఉన్నా, సంయమనం పాటించండి. డెఫినెట్గా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. డెఫినెట్గా దీని కారకులైనటువంటి ప్రతి ఒక్కరిని శిక్షించేటువంటి బాధ్యత తీసుకుంటాం. రానటువంటి కాలంలో తెలుగుదేశం పార్టీ ఇటువంటి చర్యలు మానుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్ల మీద తిరుగుతున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ ఏదన్నా మేము కూడా చేయాలనుకుంటే ఒక క్షణం కూడా ఆలోచించాం. కానీ ప్రజాస్వామ్యాన్ని అన్నిటికంటే గొప్పదని చెప్పి భావించేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డెఫినెట్గా సంయమనం పాటిస్తారు. ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ రేపు రానటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వాన్ని ఆశీర్వదించమని ప్రజలందరూ కూడా కోరుకుంటూ, ఆయన తాలూకా సిద్ధం సభలు కానీ, రోడ్ షోలు కానీ ఈ రకంగానే కొనసాగుతాయి. పెద్ద ఎత్తున ఇంకా లక్షలాది మంది ప్రజలు వస్తారు, రేపు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి బలంగా నమ్ముతూ, ఈ జరిగినటువంటి ఘటనని మరొకసారి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.